డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఘన నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయం ప్రజాసేవా భవన్ లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఆయనను ఆదర్శంగా తీసుకునే తాను ఇంత వాడినయ్యానని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సామాజిక చైతన్యాన్ని, సామాజిక విప్లవాన్ని భారతదేశ చరిత్రలో ఒక సామాజిక విప్లవకర్తగా ఆయన వేసినంత ముద్ర బహుశా ఏ నాయకుడు వేసి ఉండకపోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో, వారి ఆలోచనలతో ప్రభావితమైన నేను వ్యక్తిగతంగా అనేక సార్లు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే జీవితంలో నా చదువులో కానీ, నేను వ్యాపారంలో రాణించడంలో కానీ, అతని రాజకీయాల్లోకి రావడం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి అని నా ప్రగాఢ విశ్వాసం. అంబేద్కర్ గారి ఆశయాలతో, వారితో మమేకమై ప్రజలకి మరింతగా ఎట్లా చేరువ కావాలి, మరింత సామాజిక చైతన్యం ఎట్లా తీసుకురావాలి, దళితులకు, బహుజనులకు, వెనుకబడిన తరగతులకు, గిరిజనులకు మరింత సంక్షేమ ఫలితాలని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ జీవితాల్లో ఎలా మార్పు నింపాలి అని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటా. బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారి ఆలోచనల్ని, సిద్ధాంతాలని నా మెదడు నుంచి